బిఆర్ఎస్ కు మనుగడ కష్టమేనా? కర్మ ఎవరిని వదిలిపెట్టదు. మనం ఏదిస్తామో తిరిగి అదే మనకు వస్తుందనేది నానుడి. 2014 నుండి 2023 వరకు తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన కేసీఆర్ ప్రధాని కావాలనే కోరికతో తమ పార్టీ పేరులోని తెలంగాణను తొలగించి భారత రాష్ట్ర సమితిగా మార్చారు. దీనిలో భాగంగానే కాలికి బలపం కట్టుకుని దేశం మొత్తం సుడిగాలి పర్యటనలు చేశారు. కనిపించిన వారందరికీ పార్టీ కండువాలు కప్పేశారు. ఇంకేముంది, భావి భారత ప్రధాని తానేనంటూ మీడియా ముఖంగా ప్రకటనలు కూడా జారీ చేశారు. సీన్ కట్ చేస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ కు కర్ర కాల్చి వాత పెట్టారు. అయినా కేసీఆర్ లో ఎలాంటి మార్పు రాలేదు. ప్రజలు ఆశాపోతులుగా మారని వారిని నిందించడం మొదలు పెట్టారు. ఇక సార్వత్రిక ఎన్నికల వేళ ప్రత్యేక బస్సులు రాష్ట్రమంతా పర్యటించినా ఎంపీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా సాధించలేకపోయారు కేసీఆర్. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయాయి. టీఆర్ఎస్ ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా కారుదిగి హస్తంగూటికి చేరుకుంటున్నారు. కేసీఆర్ బలంలో ముఖ్యమైన పదవులు నిర్వహించిన ముఖ్య నాయకులే చెప్పా పెట్టకుండా రాత్రికి రాత్రే పార్టీలు మారుతుండటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో కేసీఆర్ ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్షణ వేగవంతం చేయడంతో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా స్థాయి నాయకులు మూకమ్మడిగా హస్తం పార్టీలో చేరిపోతున్నారు. గురువారం రాత్రి ఒకేసారి 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కేసీఆర్ కంగు తిన్నారు. ఇక గ్రేటర్ పరిధిలో సీనియర్ ఎమ్మెల్యేలు సైతం అతి త్వరలో పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే కారు పార్టీ రాబోయే రోజుల్లో మనుగడ సాధించడం కూడా కష్టమే. కేసీఆర్ అధికారంలో ఉన్నన్నాళ్ళు ప్రతిపక్షం లేకుండా చేసి అన్ని పార్టీలను, ఎమ్మెల్యేలను తన పార్టీలో కలిపేసుకోగా ఇప్పుడు ఆయనే ఫిరాయింపుల గురించి, విలువల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది అంటూ పార్టీ మారిన ఎమ్మెల్యేలు, నాయకులు అభిప్రాయపడుతున్నారు.